బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాంక్ కాలనీ నందుగల ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలకు 30,000 రూపాయలు విలువ చేసే ప్లాస్టిక్ వాటర్ ట్యాంకును అందజేశారు. 740 మంది విద్యార్థులను చదువుకుంటున్న కళాశాల నందు మంచినీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియలో భాగంగా ప్లాస్టిక్ వాటర్ ట్యాంకును వినియోగించుకునేందుకు కళాశాల అభివృద్ధి కమిటీ అభ్యర్థన మేరకు రోటరీ క్లబ్ వాటర్ ట్యాంకును అందజేసింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి, రోటరీ అధ్యక్షులు వర్మ, సెక్రటరీ కె కిషోర్ రెడ్డి, ట్రెజరర్ ఈశ్వర్ గణేష్, పొన్నాడు శ్రీనివాస్, ఎన్ వీర్రాజు, ఎం వివేకానంద, డి మోహన్ కృష్ణ, డాక్టర్ పి ప్రసాద్, ఎన్ నమశివాయ, రోటరీ సభ్యులు, కాలేజీ యాజమాన్యం పాల్గొన్నారు. ఆల్రెడీ మీ కాలేజీలో లాస్ట్ ఇయర్ మేము 2-3 ప్రోగ్రామ్స్ చేసామమ్మా. ఆల్రెడీ మోటివేషన్ క్లాస్ ఒకటి, ఆల్రెడీ ఎగ్జామ్స్ కాట్లకి ఎలా ప్రిపేర్ అవ్వాలని, అలా మెడికల్ ఒకటి, అలాగే మీరు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనే స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి ఎంసెట్ మెటీరియల్ అవి కూడా ఇచ్చాము. వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు అంటే వెళ్ళిపోయి ఉంటారు బోసాలు, వాళ్ళందరూ ప్రిపేర్ చేసి అదే మెటీరియల్ నెక్స్ట్ ఇయర్ వాడుకోవడానికి అన్నట్టు కూడా వాళ్ళ దగ్గర పెట్టాం. అలా మీ కాలేజీ సంబంధించిన కూడా పరుపులు కూడా ఇచ్చాము. 70 మందికి అక్కడ నేల మీద పడుకున్న పిల్లలందరికీ 70 మందికి పరుపులు, తలగడలు ఇవ్వడం జరిగింది. అలాగే హాస్టల్ కి చాలా ఇచ్చాం. పరీక్ష అట్లా అవుతేనే, తర్వాత మన మిక్సీ అవుతేనే, గ్రైండర్ అవుతేనే, ఇన్వర్టర్ అవుతేనే ఇలాగ ఇవ్వడం అది జరిగింది. ఎందుకంటే మీరందరూ హ్యాపీగా ఉండి బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని మంచి పొజిషన్ లోకి వెళ్లాలనే ఉద్దేశం మా అందరిది. మా అందరు దానికి మీకు మంచి మార్కులు వచ్చి ఇలా చెప్పినప్పుడు, మేడం గారు చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మేము చేసిన దానికి ప్రతిఫలం కనబడుతుంది. అలాగే ఈ ఇయర్ కూడా మా కొత్త టీం వస్తారు, ప్రతిదానికి కోఆపరేటివ్ గానే ఉంటారు. మీకు ఏ అవసరం అయినా ఏదన్నా చెప్పండి, చెప్తే కనుక మా సభ్యుల తరపు నుంచి సహాయ సహకారాలు తీసుకున్న వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తారు. చదువుకుంటారని మంచి వృద్ధిలోకి వస్తారని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ చేయడం, అంటే రోటరీ క్లబ్ తరఫు నుంచి అవనివ్వండి, మీ టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ అవనివ్వండి, ఏదన్నా సరే మీకు పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టి వృద్ధిలోకి వస్తారని. కాబట్టి మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని చదువు మీద దృష్టి పెట్టి, ఇప్పుడు వాళ్ళు విన్నర్స్ అంటే మీకు రాలేదని కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా కాంపిటేటివ్లో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నరే. కాబట్టి వచ్చే అవకాశాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకుని అన్నీ మీ చదువు మీద దృష్టి పెట్టి మంచి వృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటూ, తర్వాత ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మాకు లాస్ట్ ప్రోగ్రామ్ అండి. అంటే మా ఇయర్లో మేము చేస్తున్న లాస్ట్ ప్రోగ్రామ్ ఇది. అంటే మేము మొదలుపెట్టిన ప్రెసిడెంట్ సెక్రటరీగా మొదలుపెట్టిన తర్వాత ఒక మంచి ప్రోగ్రామ్తో ముగింపు పలుకుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి.